हेलो हबीबी हाई अंडी वेलकम टू मै चैनल इट्लू मी काव्य मेरी ना वीडियो ने मोदी सारी चूस ना वीडियो ने लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी अलागे अकड़ना बेल आइकन मैदा प्रेस चेंडी नेन पेटे प्रति वीडियो नोटिफिकेशन अने तक चेरुतुंदि दाने वाल नेन पेटे प्रति वीडियो मेरो चूड़ोच्चु ई रोजैते मेमो नाइट टाइम लांग ड्राइव के वेल्तुन्नामंडी वीकेंड कार रेंडु कार्लो वेल्तुन्नाम मेमो मा फ्रेंड्स अंदरं कलिसि नाइट टाइम एप्पुडु मेमो डे टाइम लोने चूसाम फर्स्ट टाइम नाइट टाइम ट्रावल चेसाम लांग ड्राइव चाला बागुंदंडि मीकु ई रोजु दोहा सिटी मोत्तं चूपिंचालनुकुंटुन्ना इक्कड चूडंडि नाइट टाइम लो चाला कलरफुल गा चाला बागुन्नायि कदा अन्नी लाइटिंग्स अन्नीनु ఇక్కడ ఈ లైటింగ్స్ అనేది ఈ ఇయర్ ఫిఫా వరల్డ్ కప్ అనేది ఖతార్ లో అవుతుందండి సో దాని వల్ల ఇక్కడ ఖతార్ ని చాలా బాగా అంటే కన్స్ట్రక్షన్స్ అన్ని కొత్త కొత్తగా బిల్డింగ్స్ అన్ని పెడుతున్నారు ఈ లైటింగ్స్ అన్ని బాగా పెట్టారు ఈ నైట్ టైం జర్నీ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుందండి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేలా చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము కూడా ఈ రోజు అయితే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా మనకి అది అదేంటంటే वेस्ट बे सिटी अंडी मैं लुसाइल वेस्ट बे पर्ल कतारो मूड सिटी ने कवर चेद्दाम अनुकुंटुन्नाम सो आ मूड सिटी ने मैं मीकु चूपिंचाल अनुकुंटुन्ना फ्रेंड्स तो अलागा कार लो सांग्स विंटू वेल्तुंटे असल टाइम तेलियलेदंडी अदे डे टाइम लो मनं मात्रं जर्नी चेस्ते असल निजंगा बाग टायर्ड अयिपोतां एप्पटिकि इंटिकि वेल्लिपोतामा अनिपिस्तदि కానీ నైట్ టైం లో మాత్రం అసలు ఏమని పిల్లలు కూడా టైర్డ్ కాలేదు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా క్లైమేట్ కూడా బాగుంది కదా అదే డే టైం లో అయితే మాత్రం ఎండకి అసలు ఇంకా ఉండలేం బయట ఏం చూడలేము నైట్ టైం కాబట్టి సో నైట్ బాగా ఎంజాయ్ చేసాము 1-2 o'clock వరకు ఉన్నాము ఇంటికి వచ్చేటప్పటికి 2:33 కూడా అయిపోయింది ఇగో ముందున కార్ వెళ్తుంది కదా ఆ కార్ లో కొంతమంది ఉన్నారు మేము కార్ లో వెళ్తున్నాం పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ చిన్న పిల్లలే కదా మొత్తం అందరం మన తెలుగు వాళ్ళనే ఉన్నారు పిల్లలు ఆ లైటింగ్స్ ఇంకా అలాగే బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదండి చూడడానికి కూడా నాకైతే బాగా అనిపిస్తుంది టైం అయితే వేస్ట్ కాలేదు ఈ డే ఈ వీకెండ్ అయితే వేస్ట్ కాలేదు అనుకున్నాం ఎందుకంటే బాగా ఎంజాయ్ చేసినాం అన్ని కొత్త ప్లేసులు అన్నీ చూసాము అంటే ఇంతకు ముందు వెళ్ళాము కలకత్తా ఇవన్నీ ఇంతకు ముందు వెళ్ళాము కానీ డే టైంలో వెళ్ళాం సో అందుకని మాకేం అంత అనిపించలేదు ఆ ఓకే అనిపించింది ఓకేలే బర్లే బాగానే ఉంది అనుకున్నాం అంతేగాని నైట్ టైంలో ఎక్కడికి వెళ్ళలేదు కదా ఎప్పుడు సో అందుకని ఈసారి నైట్ టైం వెళ్దామని ఫిక్స్ అయినాం నైట్ టైం లో మాత్రం చాలా బాగుంది అక్కడ వ్యూ కలకత్తా అలాగే ఖతార్ లో ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయండి మనం చాలా కేర్ఫుల్ గా ఫాలో అవ్వాలి వాటిని అయితే కొంచెం ఏ మాత్రం మనం నెగ్లెక్ట్ చేసినా సరే చాలా ఫైన్ కూడా పడతది అలాగే ముందు డ్రైవర్ పక్కన సీట్ లో బేబీస్ ని కూర్చోబెట్టుకోకూడదు కూర్చోబెట్టుకుంటే 500 రియాల్స్ ఫైన్ ఇస్తారంట కానీ గీతాన్స్ అయితే వాళ్ళ డాడీ ముందు కూర్చుంటే అస్సలు ఆగడు కూర్చుంటే అని ఏడుస్తూ ఉంటాడు కానీ మెల్లికి ఎట్లా టైప్ టాపిక్ డైవర్ట్ చేసి అయితే ఆడిపిస్తూ అలా ఉన్నాము ఇంకా వాడు కూర్చుంటా అనలేదు సో ఇంకా వెళ్తూ ఉన్నాము జర్నీ 2-3 hours పట్టేసింది అక్కడికి వెళ్ళి ఇంకొక 1-2 hours ఉన్నాము కానీ జర్నీ చేసేటప్పుడు ఆ జర్నీలోనే బాగున్నాను అంత చుట్టుపక్కలంతా బాగా కనిపించింది బాగున్నాను ఇగోండి ఇవన్నీ చూడండి ఇవన్నీ రెస్టారెంట్స్ మాల్స్ అట్లా అన్ని ఉన్నాయి ఇది వచ్చేసి ఈ సిటీ ఏంటంటే ఇది కలకత్తా అండి ఇది మాత్రం నైట్ టైంలో చాలా బాగుంది అక్కడ ఉన్న స్ట్రీట్లు అన్నీ చాలా నీట్గా అనిపించాయి ఇంతకుముందు డే టైంలో కూడా ఒకసారి వచ్చాము కానీ ఏమంత అనిపించలేదు కానీ నైట్ టైంలో మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి బాగున్నాయి అసలు అంతన్నా పార్కులు ఉన్నాయి ఇంకా బానే ఉన్నాయి అంతా చూడండి బిల్డింగ్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా నైట్ టైంలో చాలా బాగా అనిపించింది కానీ కార్లో వెళ్తే ఇదే ప్రాబ్లం అండి మనకి పార్కింగ్ అసలు ప్లేస్ ఏది ఉండదు ఎక్కడ పార్కింగ్ చేస్తామో అర్థం కావు ఏడనే పార్కింగ్ చేసి ఉందామంటే అసలు పార్కింగ్ వెతుకుతున్నప్పటికే టైం అయిపోద్ది సగం సో మేము అట్లనే అందుకనే స్లోగా వెళ్తుండి అన్నీ చూసేసాం పార్కింగ్ అయితే అవ్వలేదు కాసేపుకి కొంచెం దూరం వెళ్ళాము అక్కడ అయింది పార్కింగ్ సో కాసేపు అక్కడే పెట్టి ఇంకా తిరగడానికి వెళ్ళాం కలకత్తాలో మాత్రం మేము కింద దిగితే చూడలేదు మొత్తం కార్లనే చూసాము ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేయడానికి అవ్వలేదు కారు అదే మనం క్యాబ్లో వెళ్ళామంటే డైరెక్ట్గా అట్లా దిగి మనం వెళ్ళొచ్చు కానీ కార్ అయితే ఇంకా పార్కింగ్ ఇదంతా ఉంటుంది కదా
నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి లుసైల్ సిటీకి అయితే వచ్చేసామండి. ఇక్కడ లుసైల్ సిటీలో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే క్రిసెంట్ టవర్ అండి. ఇది చాలా బాగుంది కదా లైటింగ్స్ అంతా. ఇది 7-star హోటల్. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం, అందుకు ఇంకా ఓపెన్ అవ్వలేదంట. ఇది ఫిఫా టైంలో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ దగ్గర నుంచి కూడా చాలా బాగుంది లైటింగ్స్ అన్నీనా. లుసైల్లో చాలా ఫేమస్ ఇది. హాఫ్ మూన్ షేప్లో అయితే ఉంది కదా. అలాగే ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ బీచ్ దగ్గర ఉన్నాము. అది వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. కిందన క్రాబ్స్ ఫిషెస్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. మేమందరం అదే చూస్తున్నాం, పిల్లలకు కూడా చూపిస్తున్నాం, బాగా కనిపిస్తున్నాయి చూడండి అని. క్రాబ్స్ అవి బాగా కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి అక్కడ క్రాబ్స్ అన్నీను. గీతాన్స్ అయితే ఇవ్వండి, వాడికి చూపిస్తున్నా నేను ఫిషెస్ అన్నీనా. అది చూడండి షేప్ కూడా హాఫ్ మూన్ షేప్లో ఉంది కదా, చాలా బాగుంది. అది లైటింగ్స్ అన్నీను చాలా బాగా అనిపించింది మాకు కూడా, కలర్స్తో. గీతాన్స్ అయితే బాగా ఆడుకున్నాడు అసలు. వాడైతే మేము టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చినాక కానీ వాడైతే కొంచెం కూడా టైర్డ్ అవ్వలేదు. ఇంకా వెళ్దాం బయటికి పదండి తిరగడానికి వెళ్దాం ఇంకా అంటున్నాడు వాడు. ఎందుకంటే నైట్ టైంలో కదా, అందుకు పిల్లలు ఎవరు కూడా టైర్డ్ అవ్వలేదు అంతగా. డే టైంలో అయితే బాగా టైర్డ్ అయిపోతారు. నెక్స్ట్ డే డే టైంలో వెళ్ళాము ఇంకా వేరే సిటీకి అక్కడికి, అప్పుడు బాగా టైర్డ్ అయిపోయాము అందరం మనం. ఇది వచ్చేసి ఇక్కడ బీచ్ ఏరియా ఇదంతానా. క్రిసెంట్ టవర్ ఎదురుగా ఇదంతా వ్యూ ఉంది. ఇక్కడ వచ్చేసి అట ఎవరు ఎదురుగా మా ఫ్రెండ్స్ అందరం అయితే పిక్స్ తీసుకుందామని ప్రిపేర్ అవుతున్నాం. ఏ స్టిల్ ఏంటి అని ఎలా ఉందామని ఒక్కొక్కరు ఒక స్టిల్ చెప్తున్నారు. ఏదో ఒకటి ఫాలో అవుదామని తీసుకుంటున్నాం. ఈలోగా మాకు ఫోటో తీసే వాళ్ళు కెమెరామ్యాన్ వాళ్ళు కూడా విసిగిపోయే పొండి, మీరు ఇంకా తీసుకోరు మీకు వేస్ట్ పిక్స్ అని వెళ్ళిపోయారు మధ్యలో వదిలేసి. ఎందుకంటే మేము డిసైడ్ అయ్యేలాగా వాళ్ళు తీయడమకుండా వెళ్ళిపోయారు ఫొటోస్. అలాగే ఇంక అక్కడ నుంచి అక్కడ కాసేపు ఉన్నాం. ఇంకా అక్కడ నుంచి ఏదైనా ఐస్ క్రీమ్ అట్లా ఏదైనా జ్యూస్ ఏదైనా తాగుదామని ఆ పక్కన ఏమైనా రెస్టారెంట్స్ చిన్న చిన్న షాపులు ఏమైనా ఉన్నాయేమో అని చూడడానికి వెళ్ళాము. మాకైతే ఒక చిన్న బేకరీ టైప్లో అయితే ఒక షాప్ ఉన్నాం. సో అక్కడికి వెళ్ళి ఇంకా ఏమైనా కేక్స్ అట్లాంటివి ఏమి తీసుకుందామని ఏం లేవు అక్కడ, కూల్ డ్రింక్స్ మాత్రమే ఉన్నాం. సో అందుకని అందరం కూల్ డ్రింక్స్ తీసుకున్నాం. ఏదని చూడండి వాడు కూల్ డ్రింక్ అనిపించిందంటే చాలు ఇంకా తాతా అంటుంటాడు. వాడు రెండు టేస్ట్ చేసేస్తున్నాడు, అదే తింటా అంటాడు, అది తాగుతా అంటాడు, ఇది తాగుతా అంటుంటాడు.